హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవంతిక అక్వాటిక్స్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది వాటర్ మాసెక్ అప్డేట్ అయితే ఇస్తామని చెప్పి. సో మీరు చూసుకోవచ్చండి ఎంత ఫాస్ట్గా ఎంత క్లియర్గా ఎంత నీట్గా అయితే ఇవి గ్రోత్ అవుతున్నాయో. సో బ్రాంచ్లు అయితే మనకి స్టార్ట్ అయిపోయినాయని ప్రీవియస్ వీడియోలో చెప్పాం. సో ఆ బ్రాంచ్ గ్రోతింగ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇది సెకండ్ అండ్ లోపల నుంచి ఇంకోటి వస్తుంది, మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. సో ఇలా అయితే మన వాటర్ మాసెక్ ప్లాంట్ అయితే గ్రోత్ అవుతూ ఉంది. సో ఈ వీడియో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మన ఫామ్లోకి ఇంకొక రేర్ కలెక్షన్ యాడ్ అయిపోయిందన్నమాట. సో ఏంటి ఆ రేర్ కలెక్షన్, ఎలా ఉంటుంది ఆ స్ట్రెయిన్, ఆ స్ట్రెయిన్ స్పెషాలిటీ తెలుసుకునే ముందు ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఇదే అన్నమాట ఆ స్ట్రెయిన్ వచ్చేసి. సో నేనైతే వీటిని జూనియర్ జగ్వార్ అని పిలుస్తానండి. వీటిని టైగర్ గప్పీస్ అంటారు, బ్లాక్ లేస్ అంటారు, ఇట్లా చాలా నేమ్స్ అయితే వీటికైతే ఉండటం జరుగుతుంది. కానీ నేనెందుకు జాగ్వార్ జూనియర్ జాగ్వార్ అంటున్నానంటే, మీరు గమనించినట్లయితే వీటి టెయిల్స్ కూడా జాగ్వార్ గప్పీస్కి ఎలా అయితే చాలా పెద్దగా వచ్చాయో సేమ్ అలాగే వీటికి కూడా పెద్దగా రావడం జరిగిందండి. అలాగే వీటి బాడీ మీద కూడా మనకి టైగర్స్ ఎలా, టైగర్ మీద ఎలా అయితే ప్యాటర్న్స్ వస్తాయో, అలా ఎలా అయితే గీతలు వస్తాయో అలా అయితే వీటికి రావటం జరుగుతుందన్నమాట. అలాగే మీరు మోస్ట్లీ గమనించినట్లయితే టాప్ ఫిన్ బాడీకి సగం అయితే రావటం జరిగింది, చాలా పెద్ద ఫిన్ రావటం జరిగింది. ఏదైతే టెయిల్ ప్యాటర్న్ మనం చూసినట్లయితే సేమ్ ఎట్లయితే రెడ్ లేసు, గ్రీన్ లేస్, ఇట్లా ఏదైతే లేస్ వెరైటీ ఏదైతే ఉంటుందో గంపీ స్ట్రెయిన్స్లో సేమ్ ఇదైతే అలాంటి టెయిల్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే ఫీమేల్ని కనుక మనం చూసినట్లయితే క్లియర్గా దీని బాడీ పైన కూడా సేమ్ ఏదైతే మేల్కి ఎలా ఉందో ఫీమేల్కి కూడా అలా రావడం జరిగిందండి. టెయిల్ కూడా చాలా పెద్ద టెయిల్ అయితే రావడం జరిగింది దీనికి. దీనికి కూడా టాప్ ఫిన్ మీరు గమనించినట్లయితే చాలా పెద్దగా అయితే ఉండటం జరిగిందనమాట. సో ఇప్పుడు మీకు డిస్ప్లే ప్లాంట్ ట్యాంక్లో వేసి చూపిస్తాను. సో సైడ్ వ్యూ అయితే ఇదండి. సో చూడొచ్చు ఆ క్వాలిటీని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్వాలిటీ ఎలా అయితే ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చితే కనుక స్ట్రెయిన్. సో ఫీమేల్స్ కూడా మంచి సైజు బ్రీడింగ్ సైజులో అయితే ఉండటం జరిగిందండి. చూడండి మెయిల్ మీరు గమనించినట్లయితే జాగ్వార్ గప్పీస్ ఎలా అయితే పెద్ద టైల్తో ఉంటాయో ఇవి కూడా అలాగే ఉన్నాయన్నమాట. అలాగే బాడీ మీద ప్యాటర్న్స్ మీరు గమనించండి. సో ఫీమేల్కి కూడా సేమ్ అలాగే ప్యాటర్న్స్ కూడా రావడం జరిగింది. అదే ఈ స్ట్రెయిన్ గొప్పతనం అన్నమాట, ఫీమేల్కి కూడా ప్యాటర్న్స్ రావడం జరిగింది. సో మంచిగా బ్రీడింగ్ చేద్దాము అని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. ఆల్రెడీ మన దగ్గర చాలా స్ట్రెయిన్స్ బ్రీడ్ అవుతున్నాయి, ఆల్రెడీ బేబీస్ కూడా చాలా గ్రోత్ అవుతూ ఉన్నాయి. అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఆల్బినో వైట్ గప్పీస్ అండి ఇవి. ఇంకొక 10 to 15 డేస్లో అయితే మనం సేల్ స్టార్ట్ చేస్తాం, ఇవి రెడీ అయిపోవడానికి వచ్చాయి. శాంటా క్లాస్ గప్పీస్ అయితే ఇంకా కొంచెం గ్రోత్ అవ్వాల్సి ఉంది. నెక్స్ట్ స్నేక్ స్కిన్ గెలాక్సీ అండి. స్నేక్ స్కిన్ గెలాక్సీ బ్లూ టైల్ అన్నమాట. సో ఇవి వచ్చేసి మనకి నియర్లీ రెడీ అయిపోయాయండి. ఇంకో 10 డేస్లో అయితే మనం సేల్ స్టార్ట్ చేస్తాం ఆల్బినో కోయి వెరైటీని. సో చూసారా ఫుడ్ అని ఎంత నీట్గా ఫాస్ట్గా పరిగెత్తుకొచ్చాయో. ఇవి ఆల్రెడీ రెడీ అయిపోయాయండి. ఏదైతే ప్లాటినం కోయి వెరైటీ. సో ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ చేయండి, మనం అయితే సేల్కి ఇస్తున్నాము. సో ఇంపీరియల్ బ్లూ డ్రాగన్ అండి. ఇంపీరియల్ బ్లూ డ్రాగన్ గప్పీసు మనమైతే సేల్ స్టార్ట్ చేసామన్నమాట.
సో ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ చేయండి. కొత్త స్ట్రెయిన్, కొత్తగా వచ్చిన స్ట్రెయిన్ మార్కెట్లోకి. సో ఇవైతే మనకి ఫస్ట్ బ్యాచ్ రెడీ అయిపోయాయి, సెకండ్ బ్యాచ్ అయితే గ్రోత్ అవుతా ఉన్నాయన్నమాట. సో శాంటా క్లాస్ అండి. సో దాదాపుగా రెడీ అయిపోయినట్టే. జస్ట్ క్వాలిటీ చూడండి, మన దగ్గర పుట్టి గ్రోత్ అవుతూ ఉన్నాయండి. ఇవి ఫస్ట్ బ్యాచ్ అన్నమాట, ఇది ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ కూడా ఇందులోనే ఉంది. సో ఇవి కూడా మనం రెడీ టు సేల్ అన్నమాట. సో ఇలా అయితే మన ఫామ్లో చాలా గ్రోత్ అవుతూ ఉన్నాయండి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే సేల్కి ఇచ్చేది ప్లాటినం కోయి వెరైటీస్ అయితే మనం సేల్ స్టార్ట్ చేసాం. అలాగే ఇంపీరియల్ బ్లూ డ్రాగన్ గప్పీస్ అయితే మనం సేల్కి ఇవ్వటం జరుగుతుందండి. ఆల్బినో వైట్ అయితే కొంచెం టైం పడుతుంది, ఇంకొక 10 to 15 డేస్లో అయితే మనం సేల్ అయితే స్టార్ట్ చేస్తాం అన్నమాట. అయితే ఫీడింగ్ కోసం అని చెప్పి మోయినన్నిటిని ఖాళీ చేసినాయండి ఇవి. సో అంత ఇష్టం అన్నమాట మోయినా కల్చర్ అంటే వీటికి. మోయినా అంటే ఒక లైక్ బిర్యానీ లాగా ఫీల్ అవుతాయి అన్నమాట ఇవి. సో వేసిన వెంటనే వేటాడి వెంటాడి తింటూ ఉంటాయి అన్నమాట. సో క్వాలిటీ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదండి, అది మీరే చెప్పాలి ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మిక్కీ మౌస్ ప్లాటీస్ అండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.